బడ్జెట్ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, బానిస సంఖ్యల నుంచి జైల్లోకి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. మా నాయకుడిని జైల్లో పెడితే కూడా తెలంగాణలో ఉన్న ప్రజలకు ధైర్యం నూరిపోసి వరి పంట వేస్తే ఉరేసుకోవాలని కేసీఆర్ ఆ రోజు మాట్లాడితే, నువ్వు నీ ఫామ్ హౌస్ లోనే వరి పంట పండిస్తున్నావని డ్రోన్ కెమెరాలు పెట్టి వీడియో తీపించి రైతాంగానికి బాసటగా ఉండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసిన వ్యక్తి, అలాంటి మా రేవంత్ రెడ్డి గారి గురించి మా బట్టి విక్రమార్ గారు పీపుల్స్ మార్చ్ పేరిట ఆదిలాబాద్ నుంచి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఖమ్మం జిల్లా వరకు ప్రజల యొక్క కష్టాలు, పేద రైతాంగం యొక్క కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలన్నింటి కూడా మా లాంటి సహచర శాసన సభ్యులతో నాయకులతో మాట్లాడి ఒక మంచి మేనిఫెస్టో ఏర్పాటు చేసి ఆ మేనిఫెస్టోను ఏ విధంగా మనం అమలు చేయాలి అన్నది కూడా సుదీర్ఘంగా మేము దానిపైన ఎక్సర్సైజ్ చేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్న క్రమం లోపల ఈ విధంగా హరీష్ రావు గారు అభండాలు వేయడం, ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ సమాజం లోపల హర్షించరన్న విషయాన్ని తెలియజేస్తూ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మహాకవి దశరథ్ గారు చెప్పిన తెలంగాణ సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వ తొలి పూర్తి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేము బట్టి విక్రమార్క గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అందరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కలలు సకారం అవుతాయని తెలంగాణ ప్రజలు ప్రాణాలకు సైతం ఒడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు. ఈ ఉద్యమాల తీవ్రత వెనుకబడ్డ తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని వట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినటువంటి గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు. పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది, అభివృద్ధి అంటగంటింది, రాష్ట్రం అప్పుల పాలైంది. అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల లోపల మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఒక మంచి బడ్జెట్ని, మొత్తం బడ్జెట్ 291,155 కోట్ల రూపాయలతో, రెవెన్యూ వ్యయం 220,954 కోట్లు, మూలధన వ్యయం 33,487 కోట్లు. ఈ విధంగా బడ్జెట్ని పెద్ద ఎత్తున నిధులను సమీకరణ చేసుకోవడానికి ఎంతో ఆలోచనతో, ఎంతో ఆవేదనతో పేద ప్రజల గురించి తను పొందుపరచడం జరిగింది. దీంట్లో ఆర్ఎన్బి శాఖకు 5,730 కోట్లు, హోంశాఖకు 9,564 కోట్లు, విద్యారంగానికి 21,231 కోట్లు, నీటిపారుదల శాఖకు 22,300 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో 2,736 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, విద్యుత్ రంగానికి 16,410 కోట్లు, వైద్య రంగానికి 11,468 కోట్లు, బీసీ వెల్ఫేర్కి 9,200 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు 11,468 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,003 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 17,056 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్కు 15,025 కోట్లు, మూసీ ప్రక్షాళన కోసం 1,500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్లు, హైడ్రా ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 200 కోట్లు, విమానాశ్రయం మెట్రోకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్కు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీ మెట్రోకు 500 కోట్లు, ఎంఎంటీఎస్ కోసం 50 కోట్లు, హార్టికల్చర్కు 737 కోట్లు, పశు సంవర్ధక రంగానికి 1,980 కోట్లు, ప్రజా పంపిణీకి 3,836 కోట్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు 29,816 కోట్లు, ట్రాన్స్కో మరియు డిస్కిమ్లకు
16,410 కోట్లు, అడవులు మరియు పర్యావరణ శాఖకు 1,064 కోట్లు, పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు, ఐటీ శాఖకు 774 కోట్లు. ఈ విధంగా అన్ని శాఖలకు కూడా ఏవైతే నిధులు అవసరం ఉన్నాయో ఆ నిధులన్నింటి కూడా చాలా దార్శనికతో ఆలోచన చేసి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు పొందుపరిచారు. ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికలకు ముందు మేము ఇచ్చిన హామీలను, అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలన్న దృఢదీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలన్న ఉద్దేశంతో ఇచ్చినవి కావు, ప్రజల గుండె చప్పులకు స్పందించి రూపొందించినయే. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ, పునాదులతో నిమిత్తమైనటువంటి మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించడం జరిగింది. ఇందులో తొలిపెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పించడం జరిగింది. సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం అంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే అధ్యక్ష, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కలవాలన్నా, వాళ్ళ పిల్లలు చదువుకుంటే వెళ్ళి ఒకసారి పలకరించి ఎట్లా చదువుతున్నావమ్మా అని పలకరించి రావాలన్నా మహిళలు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా కష్టం వచ్చి ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే అధ్యక్ష, మా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం దాన్ని 10 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో పేరు మార్చలేదని చెప్పి హరీశ్రావు గారు చెప్పారు అధ్యక్ష, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం ఉంటే రాజీవ్ గాంధీ గారి పేరే తీసేసారు అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు ఇక్కడ సన్నాయి నొక్కులు మన శాసనసభలో మాట్లాడడం అన్నది చాలా బాధాకరం అధ్యక్ష. మనం కేసీఆర్ కిట్ను మనం తీసేయలేదు అధ్యక్ష, న్యూట్రిషన్ కిట్ అని చెప్పి ఇంకా దాన్ని ఇంకా మంచిగా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పథకాన్ని కొనసాగిస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇందులో ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా అధ్యక్ష మహిళలు గ్యాస్ గురించి కూడా అధ్యక్ష, ఎనకటికి ఇళ్లలో పొయ్యిల కింద ఆ గొట్టాలు ఉండేవి అధ్యక్ష, ఊది ఊది వాళ్లకు క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చేవి అధ్యక్ష. అలాంటి రోగాలు రావద్దని, మహిళా తల్లులు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఇచ్చిన మాట ప్రకారం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తలసరి ఆదాయం విషయానికి వస్తే అధ్యక్ష, 23-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 347,299 రూపాయలు అధ్యక్ష. జాతీయ తలసరి ఆదాయం 183,236 రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దానితో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువగా జాతీయ ఆదాయంతో ఉంది అధ్యక్ష. అంటే మన రాష్ట్రం సంపన్న తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈ సంపన్న తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ యొక్క పోరాటం మూలంగా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు రావాలని ఈ యొక్క ఆకాంక్షతోనే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు రాజకీయంగా నష్టం వస్తుందని తెలిసినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యొక్క ప్రజల యొక్క కోరికను, సకల జనుల యొక్క కోరికను తీర్చాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆ రోజు కేసీఆర్ గారు ఒక్కరే పార్లమెంట్ సభ్యులు అధ్యక్ష, పార్లమెంట్ లోపల ఆ రోజు ఏ రోజైతే పార్లమెంట్లో మన తెలంగాణ యొక్క ఒక ప్రకటన వస్తుందో ఆ రోజు తీర్మానం అక్సెప్ట్ చేస్తున్నారో పార్లమెంట్లో, ఆ రోజు కేసీఆర్ గారు సభలో కూడా లేరు అధ్యక్ష. విజయశాంతి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు అధ్యక్ష. ఆ ఒక్క పార్లమెంటు సభ్యుని మూలంగా తెలంగాణ రాష్ట్రం రాలేదు అధ్యక్ష. యూపీఏ మిత్ర కూటమిలందరూ కూడా కలిసి అందరినీ కూడా ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించిన అధ్యక్ష. అయితే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి కేసీఆర్ గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయకుండా దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత సోదరులందరూ కూడా మోసం చేసింది అధ్యక్ష. చాలామంది బీసీ సోదరులకు ఏం చెప్పిందంటే
మీకు నెక్స్ట్ మిమ్మల్ని బీసీలను సీఎం చేస్తా అన్నాడు. బీసీలకు కూడా మనం గతంలో ఎస్సీ ఎస్టీ సప్యాన్ అధ్యక్ష మనం పరిగిలోనే తీసుకొచ్చినాం. అధ్యక్ష పరిగి లోపల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడ మనం ఎస్సీ సప్లాన్ తీసుకొచ్చినాం. అధ్యక్ష తిరుమలాపూర్ దగ్గర మనం ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. అధ్యక్ష ఎస్సీలు ఎస్టీలు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన వాటా వాళ్ళకే పోయే విధంగా మనం ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కాంగ్రెస్ నేతృత్వం లోపల మనం చట్టం తీసుకొస్తే వీళ్ళు తూట్లు పడిచారు. అధ్యక్ష బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఒకసారి ఎస్సీలను ముఖ్యమంత్రి అని ఒకసారి బీసీలకు సప్లాన్ అని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి హైదరాబాద్కు వచ్చి గుర్రాలను తీసుకొని ఎన్నులను తీసుకొని సవారీ చేసి మేమే తెలంగాణ తెచ్చినామన్న విధంగా ప్రకటనలు చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిర్రు అధ్యక్ష మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత రెండోసారి ఎట్లా వచ్చిరంట అధ్యక్ష, నా సోదరుడు నా యొక్క సంపత్ కుమార్ దళిత సోదరుడు మేమిద్దరం కలిసి అసెంబ్లీలో 14 అసెంబ్లీలో ఉంటాం అధ్యక్ష. ఆ 14 అసెంబ్లీలో ఉన్నప్పుడు అధ్యక్ష అతన్ని శాశ్వతంగా అధ్యక్ష కష్టపడి ఒక యువకుడు శాసనసభకి ఎన్ని ఎన్నో కలలు కంటాడు అధ్యక్ష. అలాంటి నా యొక్క దళిత సోదరుణ్ణి శాశ్వతంగా అధ్యక్ష ఈ తెలంగాణ శాసనసభ నుంచి తొలగించేసింది అధ్యక్ష. ఆ కుటుంబం ఎంత బాధపడ్డారంటే అధ్యక్ష అంత బాధపడ్డారు అధ్యక్ష, ఎందుకంటే నా సహచార మిత్రుడు శాశ్వతంగా తొలగించేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి హాఫ్ నాలెడ్జ్ అన్నాడు అధ్యక్ష హరీష్ రావు. ఒక్కసారి ఆలోచన చేయాలి అధ్యక్ష, కొడుకు చనిపోయి ఎన్నో బాధల్లో ఉండి కూడా ఆ బాధను దిగమింగుతూ తెలంగాణ రాష్ట్ర సాధన గురించి అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ కూడా ఐటీ మినిస్టర్గా ఉండే అధ్యక్ష. అలాంటి ఐటీ శాఖను చిత్తు కాగితంగా రాసి పడేసి వాళ్ళ ముఖాన కొట్టేసి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి ఉద్యమించిన నాయకుడు అన్న మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. అలాంటి నాయకుడిని హాఫ్ నాలెడ్జ్ అన్నందుకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష మేమంతా కూడా. అదే అధ్యక్ష ఏ విధంగా వీళ్ళ డెవలప్మెంట్ ఉందంటే అధ్యక్ష మన జిల్లా అధ్యక్ష, మన జిల్లా హైదరాబాద్ ఉండే అధ్యక్ష. ఇంతకుముందు హైదరాబాద్ పార్లమెంటు వికారాబాద్ తాండూరు కూడా ఉండే అధ్యక్ష. అట్లాంటి హైదరాబాద్ జిల్లాకు గ్రామీణ ప్రాంతం మన అధ్యక్ష, అంటే హైదరాబాద్ జిల్లాలో ఉంటుంది అధ్యక్ష. మా అన్న ఎయిర్ ఫోర్స్లో డ్యూటీ చేస్తే శివారెడ్డిపల్లి గ్రామం పరిగి తాలూకా హైదరాబాద్ జిల్లా నేను ఉత్తరం రాస్తుంటే అధ్యక్ష మా అన్నకు రవీంద్రరెడ్డి గారికి. అలాంటి మనను పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా చిత్రీకరించి వికారాబాద్ జిల్లాలో పెట్టేసి మన తలసరి ఆదాయం అధ్యక్ష 180,000 వరకు నెట్టేసి ఈరోజు రంగారెడ్డి జిల్లా అధ్యక్ష 946,000 తీసుకుపోయారు అధ్యక్ష. అంటే ఎంత సమతుల్యత పాటించడం అనేది ఈ పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మన జిల్లా పరిషత్ రంగారెడ్డి ఉన్నప్పుడు ఏ విధంగా నిల్వ చేయాలి అధ్యక్ష, నేను ఆ రోజు శాసనసభ్యుడిగా ఉండి రాజీవ్ చైర్మన్ చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయనకు ఉత్తరం ఇచ్చిన అధ్యక్ష మా జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలకు ఒక పార్లమెంట్ చేయండి, ఆ విధంగా ఉండాలి, కానీ మమ్మల్ని వెనుకబడిన ప్రాంతంగా చేయకండి అనిస్తే వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా అధ్యక్ష జోగులాంబ జోన్లో తీసుకుపోయి కలిపారు అధ్యక్ష. నా మిత్రుడు సంపద అంటుండే అన్నా మీ రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు ఉన్నాయి, మీది అభివృద్ధి చెందిన ప్రాంతం, మిమ్మల్ని తీసుకొచ్చి మా ప్రాంతంలో కలిపిరు ఏందన్నా, ఎక్కడ అక్కడ ఏం ఉద్యోగాలు లేవంటే కళ్ళ నీళ్ళు పెట్టుకొని మా వికారాబాద్ ప్రాంత రైతులంతా కూడా ఉద్యోగులు వాళ్ళకి పిల్లలకు ఉద్యోగాలు రావాలని చాలా బాధపడితే మనమంతా కూడా కలిసి అధ్యక్ష. ఆ రోజు గులాం నబీ ఆజాద్ని పరిగి నియోజకవర్గం మన్నెగూడ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ చేపించి సచిన్ పైలట్ గారు వచ్చిన అధ్యక్ష ఆ రోజు రాజస్థాన్ నుంచి. ఆ రోజు మనం మీటింగ్ పెట్టినాం తెల్లారే. ఆ రోజు ఎంపీ ఎలక్షన్ క్యానసింగ్ కి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికారాబాద్ కలెక్టరేట్ ప్రాంతం లోపల ఒక మీటింగ్ ఉండే అధ్యక్ష, తెల్లారే మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ వచ్చినటువంటి జనాన్ని చూసి ఇంటెలిజెన్స్ నివేదికలు చూసి మళ్ళా మన జిల్లాను చార్మినార్ జోన్లో తీసుకోవడానికి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినటువంటి పోరాటం అధ్యక్ష. లేకపోతే 6 నెలలు మనం తీసుకుపోయి అక్కడ జోగులాంబ జోన్లో కలిపి మనను పూర్తిగా అన్యాయానికి గురి చేసినటువంటి పార్టీ ఏదైనా ఉన్నట్టే అది ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్రాణహిత చెవెళ్ళ అధ్యక్ష ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల ద్వారా తీసుకొచ్చి మన చెవెళ్ళ వికారాబాద్ పరిగి ప్రాంతాలకు రావాలని చెప్పి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో మీటింగ్ ఉంటే ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష మన ప్రాంతానికి నీళ్లు రావాలంటే మీ అందరి సమక్షంలోనే అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతానికి నీళ్లు ఇస్తానని చెప్పి ప్రకటించింది అధ్యక్ష. పులుసు మామిడి దగ్గర మీ నియోజకవర్గంలో వికారాబాద్లో పరిగిలో నా నియోజకవర్గానికి ఆల్రెడీ ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి కాంట్రాక్ట్ అవార్డ్ అయింది అధ్యక్ష. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధ్యక్ష
మన ప్రాంతానికి అవ్వడైన కాంట్రాక్టర్లు రద్దు చేసిన అధ్యక్ష, మనం అండర్ గ్రౌండ్ టన్నెల్కి దిగినాం అధ్యక్ష, అండర్ గ్రౌండ్ టన్నెల్ 100 మీటర్ల లోపల దిగినాం అధ్యక్ష, దిగితే కిలోమీటర్ల కొద్ది పని నడుస్తుంది అధ్యక్ష, శంకర్పల్లి దగ్గర చందిప్ప దగ్గర ఆ పనులన్నింటి కూడా రద్దు చేసి అధ్యక్ష సంగారెడ్డికి మళ్ళించిండి అధ్యక్ష, సందాగారిని బండిస్తే మనకు అబ్జెక్షన్ లేదు అధ్యక్ష, కానీ మన పొట్టగొట్టి మన యొక్క పిల్లలకు ఉద్యోగాలు రానియకుండా చేసి ఈ విధంగా మన నీళ్లను రద్దు చేసి కొండపోచమ్మ రిజర్వార్కి తీసుకుపోయింది అధ్యక్ష, తీసుకుపోయి మన నీళ్ల పనులు ఈ 10 ఏళ్ల కాలంలో చేయలేదు అధ్యక్ష. ఈ విధంగా మోసం చేసినంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క మంత్రులు ఎమ్మెల్యేలు అన్న విషయం ప్రజలు గుర్తించే మన ప్రాంతంలో 4కి 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిందంటే దానికి తార్కాణం ఏంటంటే మన ప్రాంతానికి తీరని మోసం చేయడమే అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇంతకుముందు హరీష్ రావు గారు ప్రజావాణి గురించి మాట్లాడిన అధ్యక్ష, నాకు ఒక మాజీ మంత్రి చెప్పిండు అధ్యక్ష, గతంలో పనిచేసినటువంటి ఒక మంత్రి గారు కేసీఆర్ గారు కలవడానికి పోయిందంట అధ్యక్ష. ఆ మంత్రి గారు మాట్లాడుతుంటే అపాయింట్మెంట్ లేకుండా వస్తే తిట్టి బయటికి పంపించేస్తే బయట పోయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంట.